ఓకే మరి స్వీట్ కార్న్ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. స్వీట్ కార్న్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, పాలు 1/2 లీటర్, జీడిపప్పు 1/4 కప్పు, తరిగిన బాదం 1/4 కప్పు, తరిగిన పిస్తా 1/4 కప్పు, యాలకులు కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దాం రత్నమాల గారు. షూర్ అండి. ఫస్ట్ మనం నెయ్యి వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందాం. జీడిపప్పు, పిస్తా పప్పు 2 గ్రైండ్ చేసి ఇది కూడా వేయనా? పిస్తా, జీడిపప్పు అండ్ కట్ చేసుకున్న పిస్తా. చాలా బాదం ఏం వేయించక్కర్లేదా? బాదం, పచ్చి బాదము ప్లస్ కార్న్ కలిపి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఓహోహో, ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్. సో ఇప్పుడు ఈ కార్న్ ని మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఇందులోనే కావాల్సినంత బాదం వేసేసుకున్నాను. సో బాదం మనం డ్రై ఫ్రూట్స్ లాగా పైన ఇలా గార్నిష్ చేయడానికి కాదండి, ఇందులో కలిపి కార్న్ లో అంటే ఎందుకు కొంచెం థిక్గా వస్తుంది, ప్లస్ కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేశారంటే ఈ కార్న్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోనే బాదం పప్పు కూడా వేసి గ్రైండ్ చేసేసారండి. సో బాదం పప్పు కూడా మిక్స్ అయిన పేస్ట్ అనమాట ఇది. సో వేసేద్దాము, 2 పచ్చివేనా? ఆల్రెడీ ఎందుకో ఇక్కడ స్వీట్ కార్న్ ఆ పేరుకి చాలా స్వీట్ గా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది, అందుకనే స్వీట్ కార్న్ చాలా తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ ఏం పట్టదండి. బ్రౌన్ షుగర్ వాడుతున్నారు, బ్రౌన్ షుగర్, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్. సో ఇక్కడ అమెరికాలో కొద్దిగా ఇది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆల్మోస్ట్ చూసిన స్వీట్స్ అన్నిట్లో కూడా బ్రౌన్ షుగర్ వాడి చేసి మనకు చూపిస్తున్నారు. కాకపోతే ఇంకా షుగర్ అవైలబిలిటీని బట్టి ఇప్పుడు అన్ని చోట్ల కూడా బ్రౌన్ షుగర్ దొరుకుతుంది, ఇలా ఆర్గానిక్ స్టోర్స్ లో అలాగా లేదా సూపర్ మార్కెట్స్ లో కూడా ఉంటుంది. సో మీ చాయిస్ ప్రకారం మీరు బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ వాడుకోవచ్చు. పాలు యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇలాచీ పొడి, ఓకే యాలకుల పొడి వేస్తున్నారు. కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అది అందులో వేస్తున్నాను. సో మా కాన్సెప్టే అది కదా, అందుకనే తెలుగు రుచి అమెరికాలో. సో కస్టర్డ్ పౌడర్ అది థిక్ అవడానికా లేకపోతే ఫ్లేవర్ కూడా? ఫ్లేవర్ ప్లస్ థిక్నెస్ రెండింటికి మనకి పనికి వస్తుంది. కాకపోతే కస్టర్డ్ వేసిన తర్వాత కొంచెం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఫాస్ట్ గా దగ్గరకు వచ్చేస్తుంది, అడుగంటుతూ ఉంటుంది కదా. ఆపేద్దామని చాలా నైస్. ఇది ఎలా ఉందంటే నాకు ఒక మంచి బాదం మిల్క్, ఐ మీన్ ఆ స్మెల్ వస్తూ ఉంది. ఓకే, సో బౌల్లోకి తీసేద్దామా? ఇప్పుడు పండగలకి అలాంటి వాటికి ఇలాంటివన్నీ చాలా ఈజీగా ఫాస్ట్ గా నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. దేవుడికి కూడా కస్టర్డ్ ఫ్లేవర్ తెలుస్తుంది అంటే ఇంకా తప్పదు కదా, అంటే దేవుడికి మనం పెట్టేటప్పుడు కస్టర్డ్ వేయకుండా ఉంటే సరిపోతుంది. అది ఎందుకులేండి, దేవుడు కస్టర్డ్ తినరాని ఎక్కడైనా తెలియాలి కదా. మనం కాజు పిస్తాను మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఓకే ఓకే, సో స్వీట్ కార్న్ ఖీర్ రెడీ అన్నమాట. వావ్, ఓకే అండి, మరి వేడివేడిగా స్వీట్ కార్న్ ఖీర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ ఖీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ ఖీర్ తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, పిస్తా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్వీట్ కార్న్, బాదం వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకుని కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ షుగర్, పాలు, యాలకుల పొడి, కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా పాలు మిక్స్ చేసుకుని వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ ఖీర్ రెడీ.